స్వాతంత్ర పోరాటం మన ఇవన్నీ వివరాలన్నీ చెప్పే బదులు వందే మాతర గీతం పాడితే, వందే మాతరం అంటే ఆ పాట పాట నుంచి వచ్చిందే కదా, వందే మాతరం మనకు స్ఫురిస్తుంది. మళ్ళీ ఆ వందే మాతరం కాస్త ఆ దేశం కాస్త పాడైపోతుంది అన్నప్పుడు నారాయణ రెడ్డి గారు వందే మాతర గీతం వరస మారుతున్నది అని పాడితే మళ్ళీ ఇంకొక వందే మాతరం శ్రీనివాస్ కూడా పడతాడు. అంటే ఏదైనా సాధించడానికి కానీ మళ్ళీ దాన్ని సవరించడానికి కూడా పాట ఎలా సాధనంగా ఉందని చెప్పడానికి ఇంతకంటే మనకు పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, పాటలు సంపుటాలు, మేము వేసినవి అవన్నీ అక్కర్లేదు. బండెనక బండి కట్టి అన్నా లేకపోతే అంటే చాలు, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఆ రాసిన వాడు యోధుడు కూడా. అందుకని పాట అనేది వాస్తవానికి పాట అది పాట కాదు, పాట అనేదాన్ని మనం బాట అనాలి. ఇప్పటి వరకు మనకు గుర్తుండేవన్నీ కూడా పాటలే. మనం పుట్టినప్పుడు లాలి పాట దగ్గర నుంచి విషాద సంగీతం వరకు అన్నీ కూడా పాటలే. అందుకని పాటల బాటే కాదు, అది ఒక బావుట కూడా. ఒక మనిషిని మనం అంచనా వేయాలంటే ఆ మనిషికి ఎలాంటి పాటలు ఇష్టం, ఎప్పుడు ఏం పాడుతుంటాడో కొంతవరకు అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. పాట అనేది ఒక ప్రేరణ. ఎన్ని పాటలు ఈ సుదీర్ఘకాలంలో, బహుశా మనిషి లిపి నేర్చుకొని కావ్యాలు రాయడానికి ముందే పాటలు కట్టడం మొదలుపెట్టాడు. అందుకనే మనకు పల్లె పాటలు, దంపుడు పాటలు, పోరాట పాటలు, శృంగార గీతాలు అన్నీ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో మన మిత్రులు అన్నట్టుగా పాటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, సాధించినటువంటి విజయాలు ఉన్నాయి. పరమ మహేశ్వరుడు పాల్కురికి సోమన్న భక్తి పదములది అని అంటాడు. అందులో అంటూ ఒక మాట అంటాడు, జాను తెనుగేమేము, జాతి ఘనతేమేము, సంగీత సాహిత్యమే నవ శృంగార లాలిత్యమే అని. సంగీత సాహిత్యాలు జాను తెనుగు జాలు అన్నటువంటి ఈ గడ్డ మీద పాట ప్రతి పోరాట దశలో కూడా, ప్రతి సాంస్కృతిక పరిణామ దశలో కూడా పాట తన ప్రభావం చూపిస్తూ వచ్చింది. చాలా చెప్పాలని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇది సమయం కాదు. ఈ మధ్య కృష్ణ గారి మృతి చెంది మనం సంతాపం చెప్పాము. తెలుగు వీరలేవరు ఆ పాట పాడడానికి గంటసేలుగా పూర్తి ఆయన చివరి దశలో ఉన్నట్టు. ఇంకే అన్ని రామకృష్ణతో పాడించు, లేదా బాలసుబ్రహ్మణ్యంతో పాడించు అంటే లేదు ఇది ఒక్క పాట మీరు పాడండి అని వెంటబడి మరి ఆయన చివరి దశలో పాడించుకున్నారు. ఘంటసాల గారు లేరు, కృష్ణ గారు లేరు, కానీ తెలుగు వీరలేవరు అనే పాట మటుకు తెలుగు జాతి ఉన్నంత వరకు సజీవంగా ఉంటుంది. పాటకు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి అది. పాట ఇంకా నేను నిజంగానే ఎక్కువసేపు తీసుకొని ఆనందాచార్య అధ్యక్షుడిగా నాకు అనుభవం ఎక్కువ. ఘంటసాల దాచరథి కృష్ణమాచార్యుల కంటే దీని గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు ఎవరు, గుండెలోని గాయాలు మండించే గేయాలు, వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు, రగలాలి విప్లవాలు, ఆవేశం రావాలి, ఆవేదన కావాలి, తరతరాల దోపిడీల ఉరితాళ్లను తెగ తెంచి, నరనరాల అగ్నిజ్వాల ఉప్పెనలా వెలిగించి, మరో కొత్త ప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలి, మనిషి గెలుచుకోవాలి. ఈ ఆవేశం, ఆవేదన, అభిమానం, అనురాగం, ఆగ్రహం ఏదైనా సరే అన్ని సకల రసాలకు మనిషిని ఉద్యుక్తిని చేసేటటువంటి ఒకే ఒక రూపం. ఆయన ఇంకోసారి అంటాడు కదా, గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలేనో. ఎంత గొప్ప మాట అంటే, ఎంత చరిత్ర గడిచినా ఎన్ని పాటలు వచ్చినా రాయాల్సింది నాకు రాగని రాకపోయినా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, చిటపట చినుకులు చినుకు అయ్యింది, చిటపట చినుకులు వాడిన వేళ ఆ చిలుక నువ్వే కావాలి. చిలుకలైనా మనమే, చాలా శక్తివంతమైనటువంటి పక్షులైనా మనమే. పాట కట్టకుండా, పాట లేకుండా, పాట రాకుండా ప్రతి భావాన్ని కూడా ఖచ్చితంగా చెప్పగలిగేది పాట. బహుశా జీవితంలో చాలామంది తమ జీవితాన్ని చెప్పమంటే పాటలు గుర్తు చేసుకుంటారు. అటువంటి గొప్పదైన పాట ఉద్యమాల్లో కానీ, సాహిత్యంలో కానీ, ఆధ్యాత్మికతలో కానీ, ఇంకో దాంట్లో కానీ. ఇప్పుడు ఆధ్యాత్మికత కొంచెం తెలుగునాట భక్తి రసం ఏది తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతోంది అన్నట్టుగా ఇందాక గౌరీ శంకర్ చెప్పినట్టుగా
మతంతో పెద్ద పేచీ లేదు కానీ మతతత్వంతో మటుకు తప్పకుండా పేచీ ఉంది. ప్రతి దాంట్లో కూడా ఈ మతంతో ఏ పాట పాడినా ఇది మా దేవుణ్ణి అవమానించింది, అది మన మనోభావాలు అసలు మనస్సే లేదురా, నీకు మనోభావాలు ఎక్కడరా బాబు, అంత నీకు నీకు మనసు లేదు, మానవత్వం లేదు, నువ్వు వచ్చి మనోభావాల గురించి నరేంద్ర మోదీ గారు మనకు చెప్తే మనం అంటే సంస్కృతిని కూడా ఒక ఆయుధంగా వాడుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఉత్తర దక్షిణ భారతాలు వీటి మధ్య దక్షిణ భారతంలో భక్తి కవిత్వము వీటన్నిటికి సంబంధించినటువంటి లక్షణాలు చాలా ఎక్కువ. ప్రతి భక్తి కవిత్వంలో కూడా ఒక తిరుగుబాటు తత్వం ఉంటుంది మనకు. అండ్ జెండాలు ఉండేటి సరిభూమి ఒక్కటే, నిండార రాజు నిద్రించు చోటు ఒకటే అన్నప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది, చాలా చోట్ల కనిపిస్తుంది. అలానే దాని అర్థం దాన్ని ఇంకా ముందుకు తీసుకురమ్మన్నారు కానీ వెనక్కి తీసుకెళ్ళమనలేదు. పాల్కురికి సోమనాథుడి కంటే చక్కటి తెలుగు రాసిన వాళ్ళు మనకి ఇంకెవరు కనపడ అయితే అక్కడ ఆగం కదా, మనం ఇంకా ముందుకు వస్తాం, ముందుకు వెళ్ళాలి తప్ప మంచి గతమున కొంచెమేనాయి, మందగించక ముందుకు అడుగై మంచి గతమున కొంచెమేనాయి అని గురజాడ అప్పారావు గారు అంటే పదండి ముందుకు పదండి తోచుకు పోదాం పోదాం పై పైకి అని. శ్రీశ్రీ అంటే చెల్ చెలో చెలో చెరించు దారిలో రోజుకొక్క చాప్టర్ జస్ట్ చే హలో. సో ఈ కొత్త కొత్త కాలం విసిరే సవాళ్ళను మనం ఎలా అందుకుంటాము, ఎలా వాటిని ఎదుర్కొంటామనేది ప్రశ్న. కానీ నరేంద్ర మోడీ గారు హఠాత్తుగా అవతరి కాస్త దక్షిణాత్యుడైపోయి ఇక్కడ ఒక తండువ వేసుకొని కాశీ తమిళ సంగమం అని ఇప్పుడు ఒక ఆయన జరుపుతున్నాడు హఠాత్తుగా. ఇంతకాలం ఏమైపోయిందో, దక్షిణ భారతం కాదా దేశం మొత్తం మీద హిందీ రుద్దుతాము లేకపోతే ఇంగ్లీష్ రుద్దుతాము అనేవాళ్ళు హఠాత్తుగా ఇప్పుడు తమిళ సంస్కృతి ఇవన్నీ కూడా గుర్తొచ్చాయంట. తమిళంలో ఎన్నో గొప్ప వాక్యాలు చెప్పిన వాడు తిరుక్కురల్. ఆ తిరుక్కురల్ గురించి కూడా వాళ్ళు ఘోరంగా మాట్లాడితే చాలా ఇది వచ్చింది. అందువల్ల మిత్రులారా ఇందాకటి నుంచి వాళ్ళు హెచ్చరిస్తున్నట్టుగా ఇప్పుడు అంతగా జనానికి గుర్తులేదు కానీ సినిమా పాటల్లో కూడా చాలా గొప్పవి ఉన్నాయి. అవన్నీ సరే కానీ ఆకలయ్యి అన్నం అడిగితే పిచ్చోడు అన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయం అడిగితే ఎర్రోడు అన్నారు నాయాళ్ళు అనే ఒక పాట 70s చాలా మారుమోగిపోతూ ఉండేది. ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పినా అదేం ఆగదు, ఇంకా ఆకలితో మేము మాడతా ఉంటే అన్ని మాటలు ఎట్లు చెప్పబుద్దా ఇరో అని ప్రశ్నిస్తారు తప్పకుండా. ఎందుకంటే ఆకలికి ఉన్నటువంటి లక్షణం అది మిత్రులారా. మీరందరూ కూడా ఈ విందుకంటే ఆ తర్వాత సాహిత్యము పాటలు వీటన్నిటికి సంబంధించి చందా కేశవదాస్ గురించినట్టు మొదటి పాటగా దీంట్లో వేశారు. గతంలో ఏ సినిమా హాల్కి వెళ్ళినా కానీ ఒకే పాటతో మొదలయ్యేది నమో వెంకటేశ అని. నర రాఘవరెడ్డి గారు స్వయంగా మంచి పదాలు ఇవన్నీ కూడా రాయగలిగిన వాడు, ఆయన పాటలు కూడా ఏమున్నాయా మన ఇదంతా ఎట్లున్నా కానీ ఆ నమో వెంకటేశ అంటే మనకు ఆ రాఘవయ్య రాఘవయ్య గంటలాగా పాడడం అని అంటుండేవాడు, ఆయన చాలా ఆనందిస్తుండేవాడు. ఇప్పుడు ఏమేస్తున్నాడు అనేది వేరు కానీ మిత్రులారా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు పిల్లలు కూడా ఛానల్స్ ముందు కూర్చొని వాళ్ళు మంచి పాటలు గంటల తరబడి వింటున్నారు. వాళ్ళని మాన్పించడం కూడా తల్లులకు సవాల్గా ఉంది. అంటే సంగీతం యొక్క శక్తి మనకు తెలుస్తుంది. ఒక సామజవరగమన లేకపోతే బుల్లెట్ బండెత్తి వచ్చేస్తాపా ఇలాంటివన్నీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయంటే ఆ పాటలను పాటలు రాసిన వాళ్ళను మనం ఏం తక్కువ చేయక్కర్లేదు. దాన్ని మనం ఎలా ఆధునీకరించాలి, ఎలా విప్లవీకరించాలి, దాన్ని ఎటువైపు మన భావాలకు మన వైపు సమాజాన్ని చైతన్యపరిచే వైపు దాన్ని ఎలా తీసుకుపోవాలి. ఇప్పుడు ఎందుకు రాంభట్ల కృష్ణమూర్తి గారు శంకరాచార్య దీని ఆధారంగానే అదే పదే పదే పతాక జైత్ర యాత్ర సాగుతుందిరా పదే అని ఆ పాట శంకరాచార్య స్తవం ఆధారంగా రాసినటువంటిది. శ్రీశ్రీ కూడా భజగోవిందం మూడవది అన్నదాన్నే మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకొని రాశారు. అందువల్ల ఒక రూపం ఏంటి అనేది కాదు, జనాన్ని ఆకర్షించేది, జనాన్ని ఉత్తేజపరిచేది. కత్తులు దూసుకుపోయిన నెత్తురు టేరులు పారిన ఎత్తిన జెండా దించకోయి అరుణ పతాక జై అనిపించేది చివరి మాట. ఆరుద్ర గారు సరే మనకు మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మనలో అది తెలుసు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన గోరింటాకు పాట. కానీ ఇలాంటి పాటే గతంలో కూడా ఎలా ఉందో ఆరుద్ర గారు తన ప్రజాకళలు ప్రగతివాదుల్లో చెప్తారు. సూర్యమండలం ఎరుపు ఫలానా ఎరుపు అదే సుబ్బారావు పాణిగ్రాహి ఎరుపు అంటే కొందరికి భయం భయం పసిపిల్లలు వారికంటే నయం నయం అన్నారు. ఎరుపు అంటే ఎవరు ఎంత భయపడినా సూర్యుడు ఎర్రగానే ఉదయిస్తాడు, సమాజం ఎరుపు వైపే పయనిస్తుంది, సూర్యోదయంలాగా చైతన్య ఉదయం చేయడానికి హృదయావిష్కరణకు పాటను మించిన సాధనం లేదు. ఇంతకు మించి పాటను గురించి మనం మరొకసారి మాట్లాడుకుందామని మనవి చేస్తూ ఈ సమయంలో కూడా మొగలయ్య గారు వచ్చారు, వారికి నమస్కారం.
ఇది ఒక మంచి లక్షణం. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక సాధనాలను ఈ విస్తృతిని కూడా ఉద్యమ గీతానికి ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకున్నాను.